జగిత్యాల సుస్వాగతం పలుకుతుంది. జగిత్యాల ఎన్జిఎం జడ్పీ వైస్ చైర్మన్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా దయచేసి ముఖ్యంగా వందనాన్ని స్వీకరించాల్సింది అభ్యర్థులు కోరుతున్నాం.
పేరు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలో ఆయన పేరు పూర్వ విద్యార్థిని. థ్యాంక్ యూ సార్ అతిథులందరూ. తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రివర్యులకు మా ఎడ్జెస్ట్ జిల్లా జయించాల తరఫున వారికి ఉద్యోగ అభివందనం తెలియజేస్తున్నాం సార్. గత సంవత్సరం 64 పాఠశాల క్రీడల్లో మన జగిత్యాల జిల్లా 2 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుకుందని చెప్పుకోవడానికి చాలా గర్వకారంగా ఉంది. అలాగే ఉమ్మడి జిల్లా ఆట పోటీల్లో 6 క్రీడల్లో ఇక్కడ ఉమ్మడి జిల్లా పోటీ నిర్వహించడం జరిగింది. దానికి గత సంవత్సరం కొన్ని పాఠశాలలు కేజీఆర్ కావచ్చు, ఇంకా వేరే స్కూల్స్ లలో ఉమ్మడి జిల్లా కరాటే, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అన్ని క్రీడల్ని మేము ఎన్ఎస్వి, కేజీఆర్ స్కూళ్లలో, ఆక్స్ఫర్డ్ స్కూళ్లలో మరియు వివిధ పాఠశాల యాజమాన్యాలు సహకరించడం జరిగింది. ఎడ్జెస్ట్ పక్షాన వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ క్రీడలకు బహుమతులు అందజేస్తున్న చైతన్య విద్యా సంస్థల అధినేత చుక్క గంగారెడ్డి సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. మీరందరూ కూడా ఈ జిల్లా నుంచి ఎక్కువ మంది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొనాలని, మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ కూడా మరి ఇప్పుడే వాళ్ళ యొక్క పరేడ్ ద్వారా పరిచయ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇంకా వారి యొక్క తోటి జిల్లా గ్రూప్ అంతా కూడా పిఈటిస్ అందరు కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో సమయం తక్కువ ఉన్నందున మీకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నా, వాస్తవంగా నాకు కూడా మీ క్రీడలు మీరు ఆడుతుంటే చూడాలని ఖచ్చితంగా ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించినటువంటి స్వచ్ఛ గ్రామాలకు సంబంధించినటువంటి 30 రోజుల ప్రోగ్రాం ఈరోజు లాంచింగ్ అవుతుంది కాబట్టి మరి అన్ని గ్రామాలలో ఈ ప్రోగ్రాం ఉండడం వల్లనే ప్రజాప్రతినిధులు కూడా ఎవరు రాలేదు. నేను ఒక్కడనే మీకు ఆంధివేళ ఉండగా కాబట్టి రాగలిగిన తర్వాత కా అందుకనే లోకల్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ లాస్ట్ అంటే అంతకుముందు సంవత్సరం కదా మరి 18లో ఇదే క్రీడోత్సవంలో పాల్గొని దాదాపు 18 మంది జాతీయ స్థాయిలో ఎన్నిక కావడం చాలా సంతోషం. ఒక మాటలో చెప్పాలంటే జిల్లా మన జగిత్యాల జిల్లా ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో దాదాపుగా 20 అంశాలలో మనం రాష్ట్రంలో ముందున్నాం. అదేవిధంగా క్రీడా రంగంలో కూడా ముందుండాలని నేను ఈ సందర్భంగా క్రీడాకారులను, అదేవిధంగా జిల్లా పిఈటీలను, నిర్వాహకులను కోరుతా ఉన్నాను. మరి మీరు ఏ విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తే అంత గొప్పగా వాళ్ళు అందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ రకమైనటువంటి నమ్మకాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చే విధంగా వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకాన్ని చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల నుంచి ఎన్నికై వెళ్ళేటువంటి స్టేట్ కానీ జాతీయ స్థాయిలో వెళ్ళేటువంటి మరి టీం ఏదైతే ఉందో, జగిత్యాల జిల్లా నుంచి అయితే ఒక టీం మనం స్టేట్ లెవెల్కి వెళ్తాం, ఆ సెలెక్షన్లో కూడా చాలా మంచి టీంను సెలెక్ట్ చేసి జగిత్యాల టీం అంటేనే మరి ఒక మంచి టీమ్గా వెళ్తే వీళ్ళు తప్పకుండా ఈవెంట్ సాధించి వస్తారనేటువంటి టీమ్గానే మీరు ప్రిపేర్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనా సమయం చాలా గడిచింది, నేను వెళ్ళవలసింది, కలెక్టర్ గారు ఇట్లా వెయిట్ చేస్తున్నారు, అయినా పిల్లలు ఇంకొక పట్టణం మేము చేస్తామని చెప్పిండ్రు.
తప్పకుండా మీరు చేసిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతావు. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. School games and sports are open. ఏ అమ్మాయిలు విజయపక్ష దయచేసి ఆయా